ఈశాన్య రాష్ట్రాలను చైనా టార్గెట్ చేసిందా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో భారీగా చైనా ఆయుధాలు కారణం కారణమేంటి ఆ రాష్ట్రాల్లో అంతరించిపోతున్న తీవ్రవాదానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులకు చైనా ఆయుధాలు ఎలా అందుతున్నాయి చైనా నుంచి ఎలా రవాణా అవుతున్నాయి అనే విషయాలు తెలుసుకుందా భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఈశాన్య రాష్ట్రాలు వేర్పాటు వాదాన్ని ఎదుర్కొన్నాయి దీనికి డెబ్బై ఏళ్ల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కు స్వాతంత్రం వచ్చింది అప్పట్లో దేశంలో ఎన్నో రాచరిక రాజ్యాలుండేవి వీటన్నింటినీ భారత్లో విలీనం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించింది చాలా రాష్ట్రాలు పూర్తిగా లొంగిపోయిన హైదరాబాద్ వంటి సంస్థానాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఇక ఈశాన్య రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతి ఉంటుంది ఇక్కడ గిరిజన తెగలు ఎక్కువ దీంతో ఈ రాష్ట్రాలను భారత్లో కలిపినా సంస్కృతుల పరంగా వేరుగా ఉండాలని కొన్ని సంస్థలు భావించాయి ఇందువల్లే ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చాయి ఫిజో నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున నాగా నేషనల్ కౌన్సిల్ భారతదేశం నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది ఎన్ఎన్సి నాయకులతో భారత ప్రభుత్వం చర్చలకు ప్రయత్నించినా ఒప్పుకోలేదు తమకు స్వాతంత్ర్యం కావాలని పట్టుబట్టారు ఫలితంగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరిలో నాగాహిల్స్ను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి తిరుగుబాటు నిరోధక చర్యలు చేపట్టాలని భారత సైన్యాన్ని ఆదేశించింది అప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చాయి సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు యాభై వేర్పాటువాద గ్రూపులు పనిచేశాయని నివేదించింది అయితే ఒక చిన్న ప్రాంతంలో ఇన్ని గ్రూపులు ఎలా పుట్టుకొచ్చాయి వీటికి డబ్బు ఆయుధ సహాయం చేసిందెవరు అనే విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం ఈశాన్య రాష్ట్రంలో ఉగ్రవాద గ్రూపులకు ఎక్కువగా చైనా సహకారం లభించేది దీనిపై ఎన్నోసార్లు పత్రికల్లో వార్తా కథనాలు కూడా వచ్చాయి వీటిపై ఇండియా టుడే వెబ్సైట్ ఒక విశ్లేషణాత్మక కథనం రాసింది చైనీస్ ఏజెంట్స్ స్మగల్ ఆర్మ్స్ టు రివైవ్ మిలిటెన్సీ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా అనే శీర్షికతో ఈ కథనాన్ని ప్రచురించింది ఈశాన్య ప్రాంతాలకు ఆయుధాలు సప్లై చేయడానికి చైనాలోని యూనాన్ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేస్తోంది అక్కడ ప్రతి ఆయుధానికి ఒక రేటు ఉంటుంది యూనాన్ ప్రావిన్స్లోని రూయిలీలో ఆయుధాల కోసం ఒక రేటు కార్డు ఉంటుంది ఇరవై లాంచర్లతో కూడిన రాకెట్తో నడిచే గ్రెనేడ్ ప్యాక్ కోసం ఒక మిలియన్ డాలర్లు వసూలు చేస్తారు ఇక చైనాలో తయారైన ఏకే ఫిఫ్టీ సిక్స్ రెండు లక్షలకు అధునాతన ఆస్ట్రియన్ గ్లాక్ పిస్టల్ మూడు లక్షలకు సులభంగా లభిస్తోంది వీటిని సరిహద్దు గుండా చైనా సులభంగా దేశంలోకి చొపిస్తుంది ముఖ్యంగా భారత్ మయన్మార్ మధ్య పోరస్ బోర్డర్ నుంచి ఆయుధాలు అక్రమ రవాణా అవుతున్నాయి సరైన రక్షణ కంచె లేని సరిహద్దులకు ఇరువైపులా ఉండే ప్రజలు ముప్పై కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది ప్రజలు కూలి పనుల కోసం మయన్మార్కు అక్కడి ప్రజలు భారత్కు వస్తూ ఉంటారు ఇదే సమయంలో ఆయుధాల స్మగ్లింగ్ కూడా జరుగుతుంది ఈ మధ్య కాలంలో భారత్లోకి ఆయుధాల స్మగ్లింగ్ మరింత ఎక్కువగా అవుతుంది అయితే ప్రస్తుతం భారత్లో చైనా ఆయుధాలు పెరిగిపోవడానికి కారణాలు విశ్లేషిద్దాం రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ భౌగోళిక సరిహద్దులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది అఖండ భారత్ అన్న సిద్ధాంతంతో పాటు భారత్పై ఇతర దేశాల ఆక్రమణను ఏమాత్రమూ బీజేపీ సహించదు అందుకే మోదీ అధికారంలోకి రాగానే దేశ సరిహద్దుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు అనేక సార్లు చైనా చొరబాట్లకు ప్రయత్నించినా భారత్ అడ్డుకుంటూ వచ్చింది సైన్యానికి ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని సూచిస్తోంది అంతేకాదు సరిహద్దుల్లో ఉండి వేర్పాటువాదం కోసం పోరాడే అనేక గ్రూప్లను కేంద్రం చర్చలతోనో అణిచివేతతోనో లొంగదీసుకుంటోంది ఇప్పటికే నార్త్ ఈస్ట్లో చాలా వరకు తీవ్రవాద సంస్థలు లొంగిపోయాయి మరికొన్ని దశలోనే ఉన్నాయి ఈ క్రమంలో మిగిలి ఉన్న గ్రూపులను కాపాడుకోవడానికి చైనా భారీగా ఆయుధాలు అందిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం చైనా భారత్తో వ్యూహాత్మక గేమ్ ఆడుతోంది సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల పదిహేడు చైనా భారత్ సరిహద్దులో డోక్లాం ప్రతిష్టంభన నెలకొంది భారత్ భూటాన్ చైనా కలిసే చోట ట్రై జంక్షన్కు దగ్గరలో డోక్లాం పీఠభూమి ఉంటుంది దీన్ని చైనా ఆక్రమించుకుంటే మన దేశానికి అత్యంత వ్యూహాత్మకమైన సిలిగురి చికెన్ నెక్ కారిడార్ను దిగ్బంధించడం చాలా సులువు అందుకే చైనా దీనిపై గురిపెట్టింది ఏళ్లుగా దీన్ని ఆక్రమించుకోవాలని చూసినా కుదరలేదు రెండు వేల పదిహేడులోనూ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి విఫల యత్నం చేయగా భారత్ దీటుగాడ్డుకుంది ఇక అటు గాల్వాన్ విషయంలోనూ ఇదే జరిగింది రెండు వేల ఇరవై ఏప్రిల్లో గాల్వాన్ వద్ద భారత్ చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాయి ఈ ఘటనలో కర్నల్ సంతోష్ బాబు సహా ఇరవై మంది భారత జవాన్లు మరణించారు చైనా వైపు కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు పిఎల్ఏ అధికారికంగా ప్రకటించింది కానీ దాదాపు నలభై మంది వరకు చైనా సైనికులు మరణించినట్లు రష్యా సహా పలు దేశాల వార్తా సంస్థలు నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి ఇక ఆ తర్వాతి కాలంలో ఈ సంఖ్య నిజమంటూ అనేక కథనాలు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత భారత్ చైనా మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణ కూడా ఇదే ఇంతగా పెద్ద ఎత్తున భారత్ ప్రతిస్పందిస్తుందని అడ్డుకుంటుందని చైనా ఊహించలేకపోయింది దీంతో చైనా తన వ్యూహాలను మారుస్తూ వస్తోంది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా భారత్ను ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే దేశంలోకి ఈశాన్య రాష్ట్రాల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తోంది అయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కేంద్ర ప్రభుత్వం జరిపిన ఆపరేషన్లతో పాటు తీవ్రవాద సంస్థలతో కేంద్రం జరిపిన చర్చల కారణంగా అనేక సంస్థలు లొంగిపోయాయి ఆయుధాలను భద్రతా బలగాలకు అందజేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాయి ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసిన యాభై సంస్థల్లో ముప్పై ఇప్పటికే లొంగిపోయాయి మరో పదమూడు సంస్థలు శాంతి చర్చలు జరుపుతున్నాయి ఇక మిగిలి ఉండేది పదిహేడు గ్రూపులు మాత్రమే వీటిలో ఎన్ఎస్సిఎన్కే అనే సంస్థ ఎక్కువగా చైనా నుంచి ఆయుధాలను పొందుతోంది ఇందులో మరో ప్రమాదకర విషయం ఏంటంటే ఈ ఆయుధాలు కశ్మీర్ ఉగ్రవాదులకు సైతం చేరుతున్నాయి గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్లో సైన్యం టార్గెట్గా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల్లో వీరు అత్యాధునిక ఆయుధాలు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైషే మొహమ్మద్ లష్కరే తయబా ఉగ్రవాద సంస్థలు అత్యాధునిక హ్యాండ్ గ్రనేడ్లు ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయి ఇవి చైనా తయారీ ఆయుధాలని ఇంటెలిజెన్స్ గుర్తించింది నవంబర్లో జమ్మూ సరిహద్దులో భారత సైన్యంపై స్నిప్పర్లతో దాడి చేశారు ఇది చైనా మేడ్ వెపన్ అని దర్యాప్తు సంస్థలు తేల్చాయి అంతేకాదు ఈ ఏడాది జరిగిన మూడు అతిపెద్ద ఉగ్రదాడులకు సంబంధించి ఉగ్రవాద సంస్థలు కొన్ని వీడియోలు తీశాయి వీటిని పరిశీలించిన దర్యాప్తు బృందాలు ఈ వీడియోలను చైనీస్ కెమెరాలతో తీయడంతో పాటు వాటిని ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసినట్లు కూడా గుర్తించాయి దీంతో పాటు టెర్రరిస్టులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనీస్ వేనని నిఘా సంస్థలు తెలిపాయి అయితే ప్రస్తుతం భారత్లో చైనా ఆయుధాలు పెరుగుతుండడంపై నిఘా సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి ఆయుధాల స్మగ్లింగ్కు పాల్పడుతున్న వేర్పాటువాద సంస్థలపై దృష్టి సారిస్తున్నాయి ఆయుధాలను స్మగ్లింగ్ చేసే మధ్యవర్తులను అదుపులోకి తీసుకోవడం వంటివి చేస్తోంది జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ పై క్లిక్ చేయండి